ఇవాళ గద్దెనెక్కిన తర్వాత గుండెల మీద అంటారా? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు? ప్రజాపాలన అంటే ఇదేనా? పిల్లల్ని బెదిరించడం, ఇచ్చిన హామీలు మర్చిపోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం. ఇవాళ దయచేసి ఇప్పటికైనా అవి మానుకోండి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. తక్షణమే ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ యువతి యువకులతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా ఎంతవరకైనా తెగించి బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగ యువతి యువకుల పక్షాన నిలబడుతుంది. వీళ్ళ న్యాయబద్ధమైన ఈ కోరికలు, ఈ హామీలు అమలయ్యేదాకా పూర్తి అండగా ఉంటాం. దయచేసి మీరు కూడా మరి దీక్ష విరమించాలని మోతీలాల్ నాయక్ గారిని ఈరోజు మీడియా పరంగా కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.